ఎస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతోంది అది కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ బోత్ ఇన్ ది కేసెస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇండియా తెలంగాణకు సంబంధించి అట్ ద సేమ్ టైం ఇండియాకి సంబంధించి అది కూడా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్కి సంబంధించి 2021 డేటా ప్రకారం మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మనం 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని లేబర్ ఫోర్స్ అని అనడం జరుగుతుంది ఓకేనా ద పీపుల్ హూ ఆర్ ఇన్ ది ఏజెస్ బిట్వీన్ 15 to 59 ఓకేనా అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఏదైతే ఉందో ఐఎల్ఓ ఏమంటా ఉందంటే ద లేబర్ ఫోర్స్ షుడ్ బి 15 to 64 అంటే ఇంతకుముందేమో 15 to 59 మధ్యలో ఉన్న వాళ్ళని మనం లేబర్ ఫోర్స్ అని అనేవాళ్ళం కానీ ఇప్పుడు ఐఎల్ఓ ఏమంటా ఉందంటే 15 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని లేబర్ ఫోర్స్ అనండి అని చెప్పడం జరుగుతుంది మనం మాత్రం ప్రస్తుతానికి 15 to 59 తీసుకుందాం అయితే ప్రతి 1000 మంది పాపులేషన్కి ఓకేనా పర్ ఎవ్రీ 1000 పాపులేషన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఓకేనా మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు అయితే ప్రతి 1000 మంది పాపులేషన్కి 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లో ఒక 1000 మంది ఉన్నారు మన విలేజ్లో ఒక 1000 మంది ఉన్నారు బోత్ కంబైన్డ్ మేల్ అండ్ ఫీమేల్ కలిపి ఒక 1000 పీపుల్ ఈజ్ ఎ పాపులేషన్ ఆఫ్ అవర్ విలేజ్ ఓకేనా అయితే ఈ 1000 మందిలో ప్రతి ఒక్కరు 15 to 59 మధ్యలో ఉండరు కదా చిన్నపిల్లలు ఉండొచ్చు 59 పైన వాళ్ళు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు అవునా కదా అయితే ప్రతి 1000 మందికి ఎంత పర్సెంట్ ఎంతమంది 15 to 59 మధ్యలో ఉన్నారు అనే దాన్ని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం ఓకేనా గ్రామంలో 1000 మంది ఉన్నారు ఆ 1000 మంది 15 to 59 మధ్యలో ఉండరు కొంతమంది 15 to 59 మధ్యలో ఉంటారు అంత చిన్నపిల్లలు కూడా ఉంటారు 15 కంటే చిన్నోళ్ళు 59 కంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా గ్రామంలో అయితే ఓవరాల్గా 15 to 59 మధ్యలో 15 to 59 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని మాత్రం లేబర్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం అయితే మరి అట్లాంటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇండియాలో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది చూస్తే ఒకసారి రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కనుక చూసినట్లయితే అంటే గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూస్తే తెలంగాణలో 72.2% ఉంది ఓకేనా ఇండియాలో 60.4% కనిపిస్తుంది అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చూస్తే తెలంగాణలో 55.7% కనిపిస్తుంది ఇండియాలో 53.7% కనిపిస్తుంది ఓవరాల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ 65.4% ఓకేనా ఇన్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ 58.4% ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా రైట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను 1000 మంది ప్రతి 1000 మంది పాపులేషన్కి 15 to 59 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని మనం అనడం జరుగుతూ ఉంటుంది ఓకేనా రైట్ ఇప్పుడు చూసినట్లయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా బై జెండర్ ఓకేనా ఇక్కడ మనం జెండర్ గురించి చూసినట్లయితే జెండర్లో చూసినట్లయితే మనకి ఎలా ఉందంటే తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఎక్కువ మనకి ఇక్కడ డార్క్ కలర్లో మనం చూసినట్లయితే మేల్ని రిప్రజెంట్ చేయడం జరిగింది అండ్ లైట్ కలర్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనల్ని ఫీమేల్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఇక్కడ 80.4% మనకు మేల్స్ కనిపిస్తూ ఉన్నారు అండ్ 50.0% అనేది మనకు ఫీమేల్స్ కనిపిస్తూ ఉన్నారు ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ అదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే 81.2% అనేది మనకి మనకేమంటారు దాన్ని మగవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అండ్ 35.2% మనకి ఆడవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఓకేనా రైట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ బై రూరల్ అండ్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే కేవలం తెలంగాణకు సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం తెలంగాణకు సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కనుక చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో కనుక మనం చూసినట్లయితే ఇది డార్క్ కలర్ ఏదైతే ఉందో దట్ ఈస్ 2019 2020 లైట్ కలర్ ఏదైతే ఉందో దట్ ఈస్ 2020 and 2021 ఓకేనా 2 ఇయర్స్కి సంబంధించిన కంపారిజన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది ఒకవేళ మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో 2019 2020 సంవత్సరంలో 5.7% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఓకేనా అదే 2020 and 2021 అదే రూరల్ ఏరియాస్లో 3.6% మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కనిపిస్తుంది నిరుద్యోగిత రేటు అనేది 2019 2020 5.7% ఉంది గ్రామీణ ప్రాంతాలలో ఓకేనా అర్బన్ ఏరియాస్లో కాదు గ్రామీణ ప్రాంతాలలో అదే 2020 2021 3.6% కనిపిస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్ ఏరియాస్ 2019 2020 అర్బన్ ఏరియాస్లో 2019 2020 10.7%గా కనిపిస్తుంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఓకేనా అదే 2020 2021 8% కనిపిస్తుంది అదే ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎంత అంటే 2019 2020 7.5%
అదే 2020-2021 లో 5.1%. ఓకేనా? దీనికి దీని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి వాళ్ళు అడగారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకే మెన్షన్ చేసింది కాబట్టి. రైట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ బై జెండర్ అంటే మేల్ ఫీమేల్ రేషియో ప్రకారం, మేల్ ఫీమేల్ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కనుక మనం చూసినట్లయితే ఇది కూడా మళ్ళీ 2019-20 and 2020-21 తీసుకోవడం జరుగుతుంది. ఇట్ సైడ్ ఓన్లీ మేల్ తీసుకోవడం జరిగింది, ఇట్ సైడ్ కంప్లీట్గా ఫీమేల్ తీసుకోవడం జరిగింది. మేల్ విషయానికి కనుక వచ్చినట్లయితే 2019-2020 సంవత్సరంలో 8.4% మనకు అన్ఎంప్లాయ్మెంట్ కనిపించింది. ఇక్కడ ఓవరాల్గా చూసినాం, ఇక్కడ జెండర్ వైజ్ డిస్క్రిమినేట్ చేసి చూస్తాను, అంటే డిఫరెన్స్ చేసి చూస్తాను, డిస్క్రిమినేట్ కాదు. రైట్, ఇక్కడ 2020-21లో పురుషులలో, ఓకేనా, 2020-2021 సంవత్సరంలో పురుషులలో ఉన్న నిరుద్యోగిత రేట్ ఎంత అంటే 5.5%. ఓకేనా? ఇప్పుడు 2019-2020 అంటే ఈ సంవత్సరంలో స్త్రీలలో ఉన్న నిరుద్యోగిత రేటు ఎంత అంటే 6.1%. ఓకే, అదే 2020-2021 సంవత్సరంలో స్త్రీలలో ఉన్న నిరుద్యోగిత రేట్ ఎంత అంటే 4.5%. ఓకేనా? ఈ నంబర్స్ని మనం చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే వాటిని మనం ఈజీగా ఎగ్జామ్లో చూసే అవకాశం ఉంటుంది. రైట్, తెలంగాణ బడ్జెట్ అట్ గ్లాన్స్. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి మనం ఇండెప్త్గా పోయి డిస్కస్ చేయం, కేవలం ఇక్కడ ఇచ్చిన నంబర్స్ని మాత్రమే నేను మీకు రీడౌట్ చేస్తాను. తెలంగాణ బడ్జెట్ అనే క్లాస్లో మీకు క్లియర్గా వాట్ ఈస్ వాట్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటిది, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటిది అనే దాని గురించి చాలా డెప్త్గా డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ కనుక ఆ డిస్కషన్ మొత్తం పెడితే ఇంక ఇది చాలా చాలా లాంగ్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్లయితే రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, ఓకేనా, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, నేను 2021 and 2022 గురించి డిస్కస్ చేయను. ఐ విల్ బి డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ది బడ్జెట్ ఎస్టిమేట్స్ 2022 and 2023. ఇప్పుడు మన రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత అంటే 1,93,029, ఓకేనా, 1,93,029 lakhs crores. ఓకేనా? రైట్, అదే క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత అంటే 63,832 crores. ఓకేనా? నెక్స్ట్ టోటల్ రిసిప్ట్స్ ఎంత అంటే 2,56,862 crores. ఓకేనా? 2,56,862 crores. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటంటే 1,89,275 crores. 1,89,275 crores. ఇందాక కూడా ల్యాక్ క్రోర్స్ కాదు, జస్ట్ 1,93,029 crores. ఓకేనా? రైట్, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక మనం చూసినట్లయితే 29,728 crores. ఎంత? 29,728 crores. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనం చూసుకున్నట్టయితే 26,253 crores. ఓకేనా? రైట్, క్యాపిటల్ డిస్బర్స్మెంట్ మనం చూసినట్లయితే 11,602 crores. మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 256,859 crores. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 2,56,859 crores. రెవెన్యూ సర్ప్లస్ ఎంత? మరి రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉన్నది అంటే 3,755 crores. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది అంటే ఇట్ ఈస్ 52,167 crores మనకు అనేది కనిపిస్తుంది. మిగతా బడ్జెట్కి సంబంధించిన మిగతా విషయాలన్నీ మనం బడ్జెట్ అనే క్లాస్లో చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఓన్లీ వీటి గురించి మాత్రమే డిస్కస్ చేసి ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, కంపారిజన్ ఆఫ్ రెవెన్యూ కాంపోనెంట్స్ తెలంగాణ వర్సెస్ ఇండియా, కంపారిజన్ చేయడం జరుగుతుంది. మీరు ఒక విషయం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, దట్ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కానీ ప్రతిసారి రిలీజ్ అయ్యే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు కంపేర్ ఇట్ విత్ ఇండియా. కాబట్టి ఎక్కడెక్కడైతే తెలంగాణ ఈజ్ ట్రయింగ్ టు కంపేర్ విత్ ఇండియా అక్కడక్కడ పోర్షన్స్లో మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు అర్థం చేసుకోండి, లాజిక్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనం కంపారిజన్ చేసుకుంటా ఉన్నామో, ఎక్కడెక్కడైతే మనం కంపారిజన్ చేసుకుంటా ఉన్నామో ఆ ఏరియాస్ నుండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కనిపించే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని మీద ఒకసారి ఫోకస్ చేయండి. రైట్, కంపారిజన్స్ ఆఫ్ రెవెన్యూ కాంపోనెంట్స్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ ఇండియా చూసినట్లయితే మనము స్టేట్స్ ఓన్ రెవెన్యూ ట్యాక్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇంది కేస్ ఆఫ్ ఇక్కడ కూడా మనకి తెలంగాణని డార్క్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకేనా? తెలంగాణని డార్క్గా ఇండియాని లైట్ కలర్ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మన ప్రతి స్టేట్కి కొంతవరకు ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి కదా. రెవెన్యూ రిసిప్ట్స్లో మనకు రెండు ఉంటాయి, ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అవునా కదా. ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ కనుక చూసుకున్నట్లయితే 65.4% ఆఫ్ ద ఇన్కమ్ ఫర్ తెలంగాణ ఈజ్ జనరేటింగ్ ఫ్రమ్ ట్యాక్స్ రెవెన్యూ ఓన్లీ.
ఓకేనా అంటే తెలంగాణకు ఎంత పర్సెంట్ తెలంగాణకు వచ్చే రెవెన్యూలో ట్యాక్స్ రెవెన్యూయే 65.4% కనిపిస్తుంది ఓకేనా అదే ఇండియాకు వచ్చేసి దట్ ఇస్ 48.0% ఓవరాల్ ఇండియాకు వచ్చేసి దట్ ఇస్ 48.0% స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే నాన్ ట్యాక్ లైక్ గ్రాంట్స్ కావచ్చు డివిడెండ్స్ కావచ్చు ప్రాఫిట్స్ కావచ్చు వీటన్నిటిని మనం ఏమంటాం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పేసి అంటాం ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇండియాకు ఎక్కువ ఉంది ఇండియా ఇస్ 8.5% అండ్ తెలంగాణ ఇస్ 7.7% అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా తెలంగాణకు 7.7% ఇన్కమ్ వస్తూ ఉంటే అదే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఇండియాకి 8.5% ఇన్కమ్ అనేది కనిపిస్తూ ఉంది ఓకేనా షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 15.4% అనేది తెలంగాణ కనిపిస్తే 25.5% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నది ఓకేనా ఇండియాకి పోతా ఉంది రైట్ గ్రాంట్స్ ఫ్రమ్ ది సెంటర్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణకి 11.6% అండ్ 18% వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతోనే ఉంచుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంది అది మనకు కనిపిస్తుంది ఇక్కడ కనుక మనం చూసినట్లయితే యావరేజ్ పర్ క్యాపిటల్ రెవెన్యూ రిసిప్ట్స్ యావరేజ్ పర్ క్యాపిటల్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏ యావరేజ్గా ఏ స్టేట్కి ఎక్కువ పోతా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే గోవా చూడండి ఇక్కడ 70,502 యావరేజ్ పర్ క్యాపిటల్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో దాంట్లో ఏ స్టేట్స్ యావరేజ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే మన గోవాకు సంబంధించిన యావరేజ్ రెవెన్యూ రిసిప్ట్స్ యావరేజ్ పర్ క్యాపిటల్ రెవెన్యూ రిసిప్ట్స్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అది 70,582 రూపాయలు చాలా ఎక్కువ ఉంది దాని తర్వాత ఉన్న స్టేట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ అని దట్ ఈస్ 27,305 రూపీస్ ఓకేనా తర్వాత ఇంత థర్డ్ ప్లేస్ వీ హ్యావ్ కేరళ ఇన్ ది ఫోర్త్ ప్లేస్ వీ హ్యావ్ కర్ణాటక నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ ఇండియాస్ యావరేజ్ ఉంది ఇండియాస్ యావరేజ్ కనుక చూసినట్లయితే 23,788 ఓకేనా ఇండియా యావరేజ్ ఎంత 23,788 మరి తెలంగాణ ఎంత అంటే 27,305 ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి రైట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం ఎక్స్పెండిచర్లో అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ ఎంత అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటే మనం ఖర్చు పెడుతూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫ్యామిలీ ఈజ్ స్పెండింగ్ 100 రూపీస్ పర్ మంత్ మీ ఫ్యామిలీ ఒక 100 రూపీస్ ఖర్చు పెడుతూ ఉంది ఎవ్రీ మంత్ మరి అది డెవలప్మెంట్ మీరు డెవలప్మెంట్ కావడానికి దేని మీద ఎంత ఖర్చు పెడతా ఉంది డెవలప్మెంట్ అంటే న్యూట్రిషనల్ ఫుడ్ కావచ్చు తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు ఇటువంటివన్నీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం పెట్టింది అట్లా తెలంగాణ ఎంత పెడుతుంది అంటే చూడండి మీరు 78.1% పెడుతుంది తెలంగాణ పెట్టినంత డబ్బులు ఇంకా ఏ స్టేట్ కూడా పెడతలేదు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద అంటే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చు మొత్తం మ్యాక్సిమం ఖర్చు దాంట్లో 78.1% ఆఫ్ ద ఖర్చు కేవలం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే అభివృద్ధి చెందే వాటి కోసమే పెడతా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ టేబుల్ క్లియర్గా చూపిస్తుంది ఆఫ్టర్ తెలంగాణ వీ హ్యావ్ ఒడిశా విత్ 75.6% దెన్ వీ హ్యావ్ ఛత్తీస్గఢ్ 75.4% మిగతా మీరన్నీ చూడొచ్చు ఇండియాస్ యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే 68.4% ఇండియాస్ యావరేజ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది అవునా కదా అంటే ఇండియాలో స్పెండ్ అయ్యే డబ్బులో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం స్పెండ్ అయ్యేది ఎంత అంటే ఇట్ ఈస్ 68.4% మరి తెలంగాణ గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం చేసే ఎక్స్పెండిచర్ ఎంత అంటే దట్ ఈస్ 78.1%గా మనం చూడవచ్చు రైట్ ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ గురించి మనం చూద్దాం ఈ చాప్టర్ కంప్లీట్గా ఎక్స్క్లూసివ్లీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ గురించి మాత్రమే ఉంటుంది ఎస్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ టు ద స్టేట్ జిఎస్విఏ ఫ్రమ్ 2014-15 టు 2022-2023 ఆల్రెడీ మాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో ఆల్రెడీ చూడడం జరిగింది సేమ్ మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే 2022-23కి సంబంధించి తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే 18.24% ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ ఈ చాప్టర్ కంప్లీట్గా అగ్రికల్చర్ సెక్టార్ గురించి డీల్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా 18.96 ఎక్కడ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తుంది 62.81% అనేది మనకి సర్వీసెస్ సెక్టార్ నుండి రావడం జరుగుతుంది రైట్ ఇక్కడ చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూషన్ టు ద జిఎస్విఏ బిట్వీన్ 2014-15 అండ్ 2022-2023 కనుక చూసినట్లయితే మరి అగ్రికల్చర్లో కొన్ని అలైడ్ యాక్టివిటీస్ ఉంటాయి అంటే అగ్రికల్చర్ సెక్టార్లో కొన్ని సబ్ సెక్టార్స్ ఉన్నాయి కదా మొత్తం ఓవరాల్ అగ్రికల్చర్ సెక్టార్ కలిపి మీరు ఒకసారి గమనించండి ఓవరాల్ అగ్రికల్చర్ సెక్టార్ కలిపి 18.24% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది అంటే తెలంగాణలో జనరేట్ అయ్యే 100 రూపీస్లో తెలంగాణలో జనరేట్ అయ్యే 100 రూపీస్లో అగ్రికల్చర్ సెక్టార్ నుండి 18 రూపీస్ వస్తున్నాయి మనం రౌండ్ ఫిగర్ చేసి మాట్లాడితే 18 రూపీస్ అనేది అగ్రికల్చర్ సెక్టార్ నుండి వస్తున్నాయి మరి ఈ అగ్రికల్చర్ సెక్టార్లో కూడా వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి మరి ఏ సెక్టార్ నుండి ఎంత వస్తుంది ఈ 18 రూపాయలలో ఏ సెక్టార్ నుండి ఎంత ఉన్నది అనేది మనం ఇక్కడ చూస్తాం
ఓకేనా దాంట్లో గనుక మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు క్రాప్స్ అనేది ఏదైతుందో అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది క్రాప్స్ అనేది 2022 2023 లో చూస్తే క్రాప్స్ సెక్టార్ నుండి మనకి 45.20 దాదాపు 45% మనీ అగ్రికల్చర్ సెక్టార్ లో నుండి వచ్చే పైసలల్లా అంటే ఈ 18 రూపాయలు ఏవైతున్నాయో ఇవి అగ్రికల్చర్ సెక్టార్ నుండి వస్తాయి మరి ఈ 18 రూపాయలలో 1 2 3 4 4 సెక్టార్స్ ఉన్నాయి మళ్ళీ అవునా కదా కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ 18 రూపీస్ లో దాదాపు 9 రూపీస్ ఎక్క నుండి వస్తా ఉన్నాయి మనకంటే క్రాప్స్ సెక్టార్ నుండి రావడం జరుగుతా ఉంది ఓకేనా తర్వాత ఆఫ్టర్ క్రాప్స్ యు హావ్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ లైఫ్ స్టాక్ లైఫ్ స్టాక్ అంటే మనకి షీప్స్ గోట్స్ చికెన్స్ ఇవన్నీ ఏవైతుంటో బర్రెలు ఆవులు ఇంకేమో మేకలు తర్వాత కోళ్ళు ఇవన్నీ ఓకేనా తర్వాత మనకి ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అంటే అటవీ ప్రొడక్ట్స్ ఏవైతే ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ ఇక్కడ మనం ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ చూసినట్లయితే ఇట్ ఇస్ ఓన్లీ 4.06% ఓకేనా చాలా తక్కువ అండ్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ వచ్చే ఇంకా నెగ్లిజబుల్ నెంబర్ ఉంది దట్ ఈస్ ఓన్లీ 3.5% అంటే ఈ ఫారెస్ట్ అండ్ లాగింగ్ అండ్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ రెండు కలిపి దాదాపు 7% మాత్రమే ఉంది ఓకేనా ఓన్లీ 7% ఉంది రెస్ట్ ఆఫ్ ద 93% అనేది మనకు క్రాప్స్ అండ్ లైఫ్ స్టాక్స్ నుంచి రావడం జరుగుతూ ఉంది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో అంటే వ్యవసాయ రంగంలో కొన్ని సబ్ సెక్టార్స్ ఉన్నాయి ఆ సబ్ సెక్టార్స్ ఏంటంటే ఒకటి క్రాప్స్ ఒకటి లైఫ్ స్టాక్ ఒకటి ఫారెస్ట్రీ అండ్ ఒకటి ఫిషింగ్ మళ్ళీ ఈ సెక్టార్ మరి ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఏ సెక్టార్లు ఇంపార్టెంట్ మనకి అంటే ఈ క్రాప్స్ అండ్ లైఫ్ స్టాక్ అనే సెక్టార్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఓకేనా రైట్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైసెస్ అది తెలంగాణ వర్సెస్ ఇండియా మనం చూస్తూ ఉన్నాం పైన మనం తెలంగాణది చూస్తూ ఉన్నాం కింద మనం ఇండియాకు సంబంధించి చూస్తూ ఉన్నాం ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అన్న గ్రోత్ రేట్ ఎలా ఉందనేది అడుగుతూ ఉన్నాం మనం 2023కి సంబంధించి 2022-23కి కానీ సంబంధించి కనుక గమనించినట్లయితే తెలంగాణ యొక్క అగ్రికల్చర్ గ్రోత్ రేట్ తక్కువగా కనిపిస్తూ ఉంది వెన్ కంపేర్డ్ టు ద గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ ఓకేనా ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 12.5%గా మనకు కనిపిస్తూ ఉంది అదే తెలంగాణ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది మనకి 11.9% కనిపిస్తూ ఉంది ఇక్కడ నంబర్స్ అయినా ఇవ్వచ్చు స్టేట్మెంట్స్లో ఇవ్వచ్చు దట్ తెలంగాణ అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ లెస్ డెవలప్ ఈజ్ తెలంగాణ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ కంటే తక్కువ ఉంది అండ్ స్టేట్మెంట్స్లో కూడా మనకి ఇచ్చి కూడా అడగవచ్చు ఓకేనా ఓవరాల్గా మనం చూసినట్లయితే తెలంగాణ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ ఎంత ఉన్నది గ్రోత్ రేట్ ఎంత అంటే 11.9% ఇండియా ఎంత అంటే 12.5% తెలంగాణ కంటే ఇండియా ఎక్కువగా కనిపిస్తుంది రైట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టేబుల్లో చూసినట్లయితే సబ్ సెక్టార్ గ్రోత్ రేట్ అంటే మనం సబ్ సెక్టార్స్ గురించి మాట్లాడినాం కదా క్రాప్స్ లైవ్ స్టాక్ ఫారెస్ట్ అండ్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ గురించి మాట్లాడినాం కదా వాటి గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నాడు ఇదంతా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ ఎకానమీ అనేది మనం చదువుకున్నప్పుడు తెలంగాణ ఎకానమీ అనే సబ్జెక్ట్ ఉంది కదా ఇప్పుడు మన గ్రూప్ 2 దాంట్లో తెలంగాణ ఎకానమీ అనే టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇవన్నీ మనకు కనిపిస్తాయి అదొకటి కాన్సన్ట్రేట్ చేయండి రైట్ ఇప్పుడు మనం ఎస్ ఇక్కడ క్రాప్స్ మనం సబ్ సెక్టార్స్కి ఏం తీసుకుంటున్నాం అంటే క్రాప్స్ తర్వాత లైఫ్ స్టాక్ తర్వాత ఫారెస్ట్ అండ్ లాగింగ్ తర్వాత ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ తీసుకున్నట్లయితే డైరెక్ట్ 2022 అండ్ 2023కి సంబంధించిన అంశాన్ని మనం కనుక చూసినట్లయితే క్రాప్స్కి సంబంధించి గ్రోత్ రేట్ అనేది 5.7% కనిపిస్తుంది అగ్రికల్చర్ సెక్టార్లోని సబ్ సెక్టార్స్ అండ్ ఓకేనా అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో వ్యవసాయ రంగంలోని ఉపరంగాల గ్రోత్ రేట్ ఎంత అనేది చూస్తా ఉన్నాం మనం ఓకేనా వాటి గ్రోత్ రేట్ ఎంత అంటే క్రాప్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 5.7% ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టాక్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 5.3% 5.7 అండ్ 5.3% కనిపిస్తూ ఉంది తర్వాత కనుక మనం గమనించినట్లయితే ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ 0.5% హౌ మచ్ ఇట్ ఈస్ 0.5% తర్వాత ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ మనం గమనించినట్లయితే ఇక్కడ 0.4% కనిపిస్తుంది ఓవరాల్ గ్రోత్ రేట్ ఎంత అంటే 11.9% తెలంగాణలోని అగ్రికల్చర్ తెలంగాణలోని వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 11.9% రైట్ రైట్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇన్ ది స్టేట్ అంటే ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే వ్యవసాయ కమతాలు అని చెప్పేసి అంటాం కదా వ్యవసాయ కమతాలు ఎలా ఉన్నాయి కమతాలు ఇదంతా పెద్ద సైంటిఫిక్ లాంగ్వేజ్ మాట్లాడకుండా నార్మల్గా మాట్లాడుకుంటే ఒక్కొక్కరి దగ్గర భూమి ఎంత ఉన్నది ఓకేనా ఎక్కువ చాలామంది దగ్గర తక్కువ భూమి ఉన్నదా ఎక్కువ భూమి ఉన్నదా నార్మల్గా తెలంగాణలో నివసిస్తున్న జనాల దగ్గర భూమి ఉంటుంది కదా అంటే వ్యవసాయ భూమి ఉంటుంది కదా అది ఎంత పర్సెంట్ ఉంటుంది అనేది మనం ఈ టేబుల్ చూసినాక మనకు క్లారిటీ వస్తుంది ఓకేనా ల్యాండ్ హోల్డింగ్స్ అని చెప్పేసి ఉంటాం దీన్ని ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ తెలంగాణలో ఎలా ఉందో మనం చూసుకున్నట్లయితే చూడండి ఫస్ట్
ల్యాండ్ హోల్డింగ్ ని మనం ల్యాండ్ హోల్డింగ్ ఏదైతే ఉందో ల్యాండ్ హోల్డింగ్స్ ని కొన్ని టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ ఏందంటే మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్, ఓకేనా, మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్. తర్వాత ఏందంటే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్, మార్జినల్, మార్జినల్ తర్వాత స్మాల్, స్మాల్ తర్వాత సెమీ మీడియం, సెమీ మీడియం తర్వాత మీడియం, మీడియం తర్వాత లార్జ్, ఓకేనా. ఫస్ట్ చూసినట్లయితే మనము మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అంటే ఏంటంటే ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉంటే, ఒక హెక్టార్ లేదా ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉంటే దాన్ని మనం మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. ఒక హెక్టారు లేదా ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉంటే దాన్ని మనం మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. ఉపాంత కమతం అనేది వర్డ్ తెలుగులో యూజ్ చేస్తాం, ఉపాంత కమతం. అంటే ఒక హెక్టార్ అంటే ఏంటంటే 2.48 మనం ఏకర్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ అదే మెన్షన్ చేయడం జరిగింది, బిలో 2.47 ఏకర్స్ అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుని ఉపాంత రైతు అని అంటాం, ఓకేనా. మార్జినల్ ఫార్మర్ అంటాం. 2.5 ఎకరాల కంటే తక్కువగా ఉన్న భూమిని మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అని చెప్పేసి అంటాం మనం, ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్లయితే మనం స్మాల్ అంటే ఏంటంటే 2.5 ఎకరాల నుంచి దాదాపు 5 ఎకరాల భూమిని ఏమంటాం అంటే స్మాల్ హోల్డింగ్ అని చెప్పేసి అంటాం, చిన్న కమతం అని అంటాం, ఓకేనా, రైట్. తర్వాత 5 ఎకరాల నుండి దాదాపు 10 ఎకరాల వరకు, మనం రౌండ్ ఫిగర్స్లో మాట్లాడుతున్నాం, ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. దాదాపు 5 ఎకరాల నుండి 10 ఎకరాల భూమి ఉన్న హోల్డింగ్ని ఏమంటాం అంటే సెమీ మీడియం హోల్డింగ్ అంటాం, ఓకేనా, సెమీ మీడియం హోల్డింగ్ అంటాం. అయితే 10 ఎకరాల నుండి 25 ఎకరాల వరకు ఉన్న ల్యాండ్ హోల్డింగ్ని మనం ఏమంటాం అంటే మీడియం హోల్డింగ్ అంటాం. 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న ల్యాండ్ని మనం ఏమంటాం అంటే లార్జ్ ల్యాండ్ హోల్డింగ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అయితే ఈ మార్జినల్ ల్యాండ్ ఉన్న ఫార్మర్ని ఏమంటాం అంటే మార్జినల్ ఫార్మర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు 2.47 ఎకర్స్ కంటే తక్కువ ఉన్నది, 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నది, అప్పుడు నా భూమిని ఏమంటారు, మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ అంటారు. మరి నన్ను ఏమంటారు అంటే మార్జినల్ ఫార్మర్ అంటారు. దట్ ఈస్ క్లియర్. తర్వాత 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉన్న ల్యాండ్ హోల్డింగ్ని స్మాల్ హోల్డింగ్ అంటారు, ఆ ఫార్మర్ని స్మాల్ ఫార్మర్ అంటారు. సెమీ మీడియం అంటే 5 ఎకర్స్ నుంచి 10 ఎకర్స్ ఉన్న ల్యాండ్ని సెమీ మీడియం హోల్డింగ్ అంటారు, ఆ ఫార్మర్ని సెమీ మీడియం ఫార్మర్ అంటారు. సేమ్ గోస్ విత్ దిస్, 10 ఎకరాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్నవాడిని మీడియం ఫార్మర్ అంటారు. తర్వాత 24 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవాడిని లార్జ్ ఫార్మర్ అనే వర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి మార్జినల్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మార్జినల్ హోల్డింగ్స్ టోటల్గా తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, మనకు ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎన్ని హోల్డింగ్స్ కల్పిస్తూ ఉన్నాయంటే మనకి దాదాపుగా ఇక్కడ హోల్డింగ్స్ నెంబర్ ఇక్కడ మనకు 3 పెట్టుకోమన్నాడు. ఇక్కడ మనం 3నే కనుక యాడ్ చేసుకున్నట్లయితే మనకి 3 లాక్, ఈ మ్యాథ్స్తో ఇదే ప్రాబ్లం నంబర్స్, ఓకేనా, దాదాపు 1,10,100,000,10,000,000 crores అంటే దాదాపు 3 కోట్ల కాదు 38 లక్షలు, దాదాపు 38 లక్షల హోల్డింగ్స్ అనేటిది మనకు స్మాల్ హోల్డింగ్స్ అనేది కనిపించడం జరుగుతూ ఉంది, ఓకేనా, మార్జినల్ హోల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత 1409 మనం చూసుకున్నట్లయితే దాదాపు 14 లక్షలు మనకు స్మాల్ హోల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత దాదాపు 5 లక్షల వరకు సెమీ మీడియం హోల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత దాదాపు 1,26,000 వరకు మనకు మీడియం హోల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే వెరీ స్మాల్ నంబర్లో జస్ట్ 9,000 వరకే మనకు మోర్ దాన్ 25,000 మనకి ఏమంటారు దాన్ని మోర్ దాన్ 25 ఎకర్స్ ల్యాండ్ ఉన్న హోల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే మోర్ దాన్ 25,000 ఎకర్స్ ల్యాండ్ ఉన్న 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు మన తెలంగాణలో. ఇది పాయింట్, ఓకేనా. చాలా తక్కువ భూమి ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు మన తెలంగాణలో, ఓకేనా. చాలా తక్కువ భూమి ఉన్న రైతులు తెలంగాణలో చాలా మంది ఉన్నారు అంటే తెలంగాణలో ఉన్న రైతులలో చాలా మందికి 2.5 ఎకరాల కంటే తక్కువగా భూమి ఉంది, ఓకేనా. 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు తెలంగాణలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు, ఓకేనా. అయితే మార్జినల్ హోల్డింగ్స్ అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న భూమి ఏదైతే ఉన్నదో దాదాపు 64.60% ఉంది, ఓకేనా. తెలంగాణలో ఉన్న మొత్తం భూమిలో ఎటువంటి భూమి ఎక్కువ ఉన్నది, మన స్మాల్ హోల్డింగా, మీడియం హోల్డింగా, మార్జినల్ హోల్డింగా, అంటే మార్జినల్ హోల్డింగ్సే 64.60% కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలామంది రైతులు, మన రైతులందరూ చాలా ఉపాంత రైతులు, 1 ఎకరం 1/2 ఎకరం 20 గుంటలు 40 గుంటలు లేదా 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఇంతవరకు ఉన్న వాళ్ళే మనకు 64% కనిపిస్తూ ఉన్నారు మనకి, ఓకేనా. తర్వాత స్మాల్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి, 23%. తర్వాత సెమీ మీడియం 9%, మీడియం 2.10%, లార్జ్ అయితే కేవలం 0.20% మనకు కనిపిస్తూ ఉన్నారు అన్నమాట, ఓకేనా. ఇదంతా మనకు నాట్ సో ఇంపార్టెంట్, ఇక్కడ వరకు మాత్రం చాలా ఇంపార్టెంట్.
రైట్. యాన్యువల్ రెయిన్ఫాల్ కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో యాన్యువల్ రెయిన్ఫాల్ కనుక మనం చూసినట్లయితే మనం ఏ సంవత్సరంలో ఎంత రెయిన్ఫాల్ పడ్డదని మనం గమనించినట్లయితే 2020-21 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాదాపు 1323 సెంటీమీటర్ల వాన్ అనేది మనకు సారీ మిల్లీమీటర్ల వాన్ అనేది మనకు ఎంఎం వాటర్ అనేది మనకు కనిపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం 2021-22లో మనకు 1181 ఎంఎం ఆఫ్ వాటర్ అనేది కూడా మనకు కనిపించడం జరిగింది, విచ్ ఈస్ మోర్ దాన్ ది యావరేజ్ ఆఫ్ తెలంగాణ. మామూలుగా తెలంగాణ యావరేజ్ సమ్ 960 to 906 అలా ఉంటుంది. దాదాపు 906 ఎంఎం అనేది మన తెలంగాణ యొక్క మీడియన్ రెయిన్ఫాల్. కానీ ఇక్కడ ఈ 2 సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు చాలా ఎక్కువ వర్షపాతం అనేది మనకు తెలంగాణలో కనిపించడం జరిగింది. రైట్. గ్రాస్ సోన్ ఏరియా, గ్రాస్ సోన్ ఏరియా అండర్ టాప్ 5 మేజర్ క్రాప్స్ ఇన్ వానాకాలం. గ్రాస్ సోన్ ఏరియా ఎంత ఉందంటే మనం ఏ పంట కింద ఎంత ఎంత ఉందనేది మనం కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మేజర్ క్రాప్స్గా మనం దేన్ని తీసుకుంటా ఉన్నాం, ప్యాడ్ అనేది తీసుకుంటా ఉన్నాం, వరి, తర్వాత కాటన్ తీసుకుంటా ఉన్నాం, తర్వాత మేస్, తర్వాత రెడ్ గ్రామ్, తర్వాత సోయాబీన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2021-2022 సంవత్సరానికి కనుక మనం గమనించినట్లయితే ప్యాడీ కింద దాదాపు 43.79% ఆఫ్ ద ల్యాండ్ ఉన్నది. అంటే మనం మొత్తం ఏదైతే వ్యవసాయం చేస్తున్నామో, మొత్తం వ్యవసాయ భూమి ఏదైతే ఉన్నదో తెలంగాణలో, అంటే ఏదైతే వ్యవసాయం చేసినామో 2021-22 సంవత్సరంలో, దాంట్లో మనం 43% భూమిలో 79 అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 44% భూమిలో మనం ప్యాడీ వరి పండించడం జరిగింది. అది గమనించండి. తర్వాత 32.90 రౌండ్ ఫిగర్ వేస్తే దాదాపు 33% భూమిలో మనం ఏం పండించడం జరిగింది, కాటన్ని పండించడం జరిగింది. ఏంటిది కాటన్. తర్వాత చూసినట్లయితే మనం కేవలం 5.4% ఆఫ్ ద ల్యాండ్లో మేయిస్, తర్వాత 5.44% ఆఫ్ ద భూమిలో రెడ్ గ్రామ్ అండ్ 2.66% ఆఫ్ ద ల్యాండ్లో మనం సోయాబీన్ని పండించడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ పంట కింద భూమి ఎక్కువ ఉన్నది అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్టయితే గ్రాస్ సోన్ ఏరియా అండర్ టాప్ 5 క్రాప్స్ ఇన్ యాసంగి. ఇది ఇప్పటిదాకా మనం చూసింది వానాకాలం, ఇప్పుడు మనం చూసేది ఏంటిది యాసంగి. ఓకేనా? దీంట్లో కూడా మనం చూసినట్లయితే ప్యాడీ కింద మనకు 63.46% ఆఫ్ ద ల్యాండ్ కనిపిస్తూ ఉంది. అంటే మనము మన తెలంగాణలో ఎక్కువగా రైతులు దేన్ని పండిస్తూ ఉన్నారంటే మనకి ప్యాడీ వరిని పండిస్తూ ఉన్నారు. ప్యాడీ తర్వాత మనకు 10% భూమిలో మనం ఏం పండించడం జరిగిందంటే మేజ్ని పండించడం జరిగింది. తర్వాత 6.25 దేంట్లో గ్రౌండ్ నట్, తర్వాత 6.97% దేని కింద ఉంది బెంగాల్ గ్రామ్ అండ్ 1.43% దేని కింద ఉంటే సీసమం అనే దాని కింద మనకు కనిపిస్తూ ఉంది. రైట్. ఏరియా అండర్ ప్యాడీ అండ్ కాటన్ ఇన్ ల్యాక్ ఏకర్స్, ఇన్ ల్యాక్ ఏకర్స్ కింద మనం మాట్లాడుతున్నాం. దేని కింద ల్యాక్ ఏకర్స్ కింద ఇక్కడ డార్క్లో మెన్షన్ చేసి ఈ డార్క్ షేడ్ ఏదైతే ఉందో, ఈ డార్క్ షేడ్ అనేది ప్యాడీ, ఈ లైట్ షేడ్ అయితే ఇది ఉందో, ఈ లైట్ షేడ్ అనేది కాటన్. ఓకేనా? పత్తి. ఇదేంటిది వరి, ఇదేంటి పత్తి. ఓకేనా? రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2021-22లో ఏదైతే మనకి ఏదైతుందో ప్యాడీ అంటే వరి ఏదైతుందో ఇక్కడ చూసినట్లయితే 97 లక్షల ఎకరాలలో పండించడం జరిగింది. ఓకేనా? 97 లాక్ ఏకర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 97.98 లాక్ ఏకర్స్లో మనకు మనం వరిని పండించడం జరిగింది. అట్ ద సేమ్ టైం 46.68 లక్షల ఎకరాలలో మనం ఏం పండించడమంటే కాటన్ని పండించడం జరిగింది. ఓకేనా? రైట్. ఏరియా అండర్ ప్యాడీ అండ్ కాటన్ ఇన్ ల్యాక్ ఏకర్స్ బిట్వీన్ 2015-16 అండ్ 2021-2022. ఓకేనా? అంటే మనం ప్యాడీని ఎక్కువ పండించినామా కాటన్ అంటే ఆబ్వియస్లీ మనం ప్యాడీనే ఎక్కువ పండించినామని ఆన్సర్ మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ అండ్ కాటన్ ఇన్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్. ఓకేనా? ల్యాక్ మెట్రిక్ టన్స్ బిట్వీన్ 2015-16 టు 2021-2022 చూస్తే మనము 2021-2022 కనుక మనం గమనించినట్లయితే ఈ డార్క్ దాంట్లో మెన్షన్ చేసింది మనకు ప్యాడీ అంటే వరి, ఈ లైట్ దాంట్లో మనకు మెన్షన్ చేసింది ఏంటిది అగేన్ అంటే కాటన్, కాటన్ అంటే పత్తి. ఇక్కడ చూసినట్లయితే 202.18 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ మనం ఉత్పత్తి చేయడం జరిగింది 2021-22 సంవత్సరంలో. ఓకేనా? ఎంత? 202.18 లాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ ఈజ్ కల్టివేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ 2021 అండ్ 2022. అదే మనం ప్రతికి సంబంధించి కాటన్కి సంబంధించి మనం మాట్లాడినట్టయితే 25.08 లాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కాటన్ వాస్ ప్రొడ్యూస్ ఇన్ ద ఇయర్ 2021 అండ్ 2022. దీస్ నంబర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ సమ్టైమ్స్. ఓకేనా? మనకు కొన్ని కొన్నిసార్లు ఈ నంబర్స్ మీద కూడా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది.
రైస్. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనం ప్రోటీన్ పవర్ హౌస్ ఏదైతే ఉందో ఈ జీఐ ట్యాగ్ అనే దానికి ఒక దానికి రావడం జరిగింది. ఈ తాండూర్ రెడ్ గ్రామ్ ఏదైతే ఉందో తాండూర్ రెడ్ గ్రామ్ కి జీఐ ట్యాగ్ వచ్చిన సందర్భంగా దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జీఐ ట్యాగ్ టు ప్రోటీన్స్ పవర్ హౌస్ తాండూర్ రెడ్ గ్రామ్. తాండూర్ రెడ్ గ్రామ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి దీని మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. yes, తాండూర్ రెడ్ గ్రామ్ ఇస్ ది 16th ప్రొడక్ట్ టు బ్యాగ్ ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఓకేనా? రైట్. ది తాండూర్ రెడ్ గ్రామ్ ఇస్ ఎ లోకల్ వెరైటీ ఆఫ్ పీజీఎన్పీ దట్ ఇస్ primarily grown in rain fed tract of Tandoor and nearby places of the state. Tandoor ki Tandoor and Tandoor chuttupakkala pranthamlo ee red gram ni produce chestu unnaru anamata. This variety of dal contains 22 to 24% of protein. ఓకేనా? 22 to 24% ఆఫ్ ద ప్రోటీన్ అంటే చాలా హై పర్సెంట్. వేరే వేరేతో కంపేర్ చేస్తే ఇందులో ప్రోటీన్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది.